भगवते भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. 28 వరకు చూసుకున్నాం కదండి, 28 అయింది కదండి, 27 అయిందా? అవలేదు ప్రభు, 28 స్టార్ట్ చేయాలి అనమాట. 27 అయింది, 28 స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఏం జరుగుతుందండి? సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సారీ బ్రహ్మచారిగా ఉన్నటువంటి ప్రియవ్రతుణ్ణి రాజ్యానికి అధికారిగా చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తనకి బర్హిష్మతి అనేటువంటి ఒక భార్యతోటి ఆయన 10 మంది పుత్రులని ఒక ఆడపిల్లని పొందడం అనేటువంటిది జరిగింది. 10 మంది పుత్రుల్లో 3 సన్యాసులుగా అయ్యారు. సో మిగిలినటువంటి వాళ్ళందరూ సన్యాసులు అవ్వలేదు, కానీ ఈ 3 మాత్రం పరమహంస స్థితికి చేరారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. పరమహంస అంటే ఏంటో మనము చూసాము. సో ఈ 3 అంత గొప్పగా వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు. సో ఇంకా ఇంకా 7 పుత్రులు ఉన్నారు. సో 7 పుత్రుల గురించి ఇంకా రాలేదు ప్రస్తావన, 7 పుత్రులకు ఏమైంది అనేటువంటి. 7 పుత్రులు ఏం చేశారు అనేటువంటి తర్వాత శ్లోకాల్లో వస్తుంది. ఇంకా ప్రియవ్రతుడికి ఇంకొక భార్య ఉంది. సో ప్రియవ్రతుడికి ఇంకొక భార్య వల్ల ఇంకొక 3 పుత్రులు పుట్టడం అనేటువంటి జరిగింది అనేటువంటిది ఇంతకు ముందు చెప్పారు. సో రెండవ భార్య గురించి కూడా ఇంకా కథనం అనేది రాలేదు. ఇప్పుడు 27 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 28వ శ్లోకం నుంచి చూద్దామండి. అన్యస్యామపి జాయాయాం అన్యస్యామపి జాయాయాం త్రయః పుత్ర త్రయః అసనుత్తమస్తమాను మసో త్రయః పుత్ర అసనుత్తమస్తమాపో దైవత ఇతి మన్వంతరాధిపతయః భాష్యం సారీ. ప్రియవ్రతుడు తన రెండవ భార్య వలన ఉత్తముడు తామసుడు రైవతుడు అను 3 పుత్రులను పడెసెను. వారందరూ మన్వంతరములకు అధిపతులైరి. ఓకే, చదవండి మాత. భాష్యం భాష్యంపై శ్రీల ప్రభువాదులకి జై. బ్రహ్మదేవుని ఒక రోజు సమయమున 14 మన్వంతరములు కలవు. ఒక్కొక్క మన్వంతర కాలము ఒక్క మనువు జీవన కాలము. 70 ఒక యుగ క్రమములు ఒక యుగ చక్రము. 4,320,000 సంవత్సరములు 43,20,000 43,20,000 43,20,000 సంవత్సరములు మన్వంతరములు పరిపాలించుటకు ఎంచుకొనబడిన మనువులందరూ దాదాపు ప్రియవ్రతుని వంశము వారే. వారిలో 3 ఉత్తముడు తామసుడు రైవతుడు ఇచ్చట ప్రత్యేకించి పేర్కొనబడినది. హరే కృష్ణ. ఓకే, సో ప్రియవ్రతుడి యొక్క మిగిలినటువంటి భార్య రెండవ భార్యకి 3 పుత్రులు ఉంటే 3 పుత్రుల పేర్లు ఇక్కడ చెప్పారు, ఉత్తముడు తామసుడు రైవతుడు అనేటువంటి 3. సో ఈ 3 కూడా మనువులయ్యారు మన్వంతరం. ఒక్కొక్క మన్వంతరం ఎన్నాళ్ళని చెప్పుకున్నామండి? మొత్తం బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణంలో సారీ బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో ఎంతమంది మనువులు ఉంటారు? బ్రహ్మదేవుడి యొక్క 27 మనువులు అన్నారు ప్రభుజీ. ఒక ఒక 10-14 మంది మనులు ఒక రోజులో 2 కోట్లకైతే 28 మంది 14 మంది ప్రభుజీ. ఒక పగటి సమయంలో నైట్ సమయంలో
బ్రహ్మదేవుడు నైట్ సమయంలో మనువులు ఉండరు, ప్రళయంలో ఉంటుంది నైట్ సమయం మొత్తం. కాబట్టి అప్పుడు మనువులు ఎవరు ఉండరు, పగటి సమయంలో మాత్రం 14 మంది మనువులు ఉంటారు. మరి మొత్తం బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల ఆయు పరిమాణాన్ని 14 మంది పంచుకుంటే ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్క మనువు ఉంటారు? 71, 72 ఇది అవుతుంది. కాదు మాతాజీ, బ్రహ్మదేవుడు సారీ, బ్రహ్మదేవుడికి ఒక పగటి సమయం ఎన్ని యుగ చక్రాలు? 1000 యుగ చక్రాలు పాటు 14 మంది. కృష్ణ రమేష్ ప్రభు మ్యూట్ చేస్తారా, బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది, కొంచెం మ్యూట్ చేసుకోండి. మాతాజీ ప్రభుజీ మాట్లాడిన వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాత్రమే, మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఓకే, సో వీడియో ఆన్ చేయమంటే ఆడియో ఆన్ చేస్తాం మాతాజీ. తెలియలేదు ఏదో ఒకటి ఆన్ చేస్తున్నా ఉన్నాము అని చెప్ప. ఓకే, సో 71 యుగ చక్రాల పాటు ఒక మనువు కాలం ఉంటుంది, ఎందుకంటే 1000 యుగ చక్రాలు ఒక రోజు కాబట్టి 14 మంది మనువులు ఒక్కొక్క మనువు 71 యుగ చక్రం పాటు ఉంటారు. ఒక యుగ చక్రం అంటే 4 యుగాలకు పట్టేటువంటి సమయం. 4 యుగాలకు పట్టేటువంటి సమయం 43,20,000. సో 43,20,000 ఇంటూ 71 చేస్తే ఎన్ని ఎన్ని లక్షల సంవత్సరాలు వస్తాయో అన్ని లక్షల సంవత్సరాల పాటు మనువు యొక్క ఒక మనువు యొక్క మన్మంత్రం. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ స్వయంభవ మనువు కాలం అయిపోయింది. స్వయంభవ మనువు 71 యుగ చక్రాలు పాలించారు. ఆ తరువాత చూస్తే 3 మనువులు కూడా స్వయంభవ మనువు కుటుంబం నుంచే వచ్చారు. అంటే స్వయంభవ మనువు మనువు ఒక మన్వంతరం చేస్తే తర్వాత మన్వంతరాలు ఏవైతే ఉన్నాయో ఆ మన్వంతరాలు ప్రియవ్రతుల యొక్క పుత్రులు చేశారు. అంటే మొత్తం 5 మనువులు కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ప్రియవ్రతుల యొక్క కుటుంబస్తులే ఉన్నారు అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. సో అది, సో వీళ్ళ 3 కూడా మనువులు అయ్యారంటే, వీళ్ళు మనువులు అయ్యారంటే మరి వీళ్ళకి ఎంత క్వాలిఫికేషన్ ఉంటే మనువులు అవుతారు? చాలా గొప్పవాళ్ళు, ప్రియవ్రతులు గొప్పవాడు కాబట్టి ప్రియవ్రతుల పుత్రులు కూడా గొప్పవాడు. రెండవ భార్య పుత్రులు అయినా కానీ మనువులుగా ఉండడం అనేటువంటిది జరిగింది. ఏవం ఏవం ఉపశమాయనేషు జగతి పతిర్జగతి మర్భుధాన్ ఏకాదశ పరివత్స ఏకాదశ పరివత్సర ఆనామవ్యాహతాకిల పురుషకార సార సమృద్ధోర్ధలాపీడి సమౌర్వీగుణస్త నిత విరమిత ధర్మ ప్రతిపక్షో బరిహిష్మత్యాశ్చాను ప్రమోద ప్రసరణ యౌషిణ్య వ్రీడా ప్రముషిత
ఆసావలోక రుచి రక్షేయాదివిః పరాభూయమాన వివేక ఇవానవబుధ్యమాన మహామనాభుభుజే లక్ష్మణ్ రావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కవి మహావీరుడు సవనుడు మువ్వురును పరమహంస జీవన స్థితిలో సుశిక్షితులైన పిమ్మట ప్రియవ్రతుడు పదునకొండు అర్బుద సంవత్సరముల కాలము విశ్వమును పరిపాలించెను. తన భుజదండములచే అతడు బాణము నెక్కు పెట్టినంతట ధర్మ విరోధులందరూ అతని అసమాన శౌర్యమునకు భయపడి పరుగు తీసేవారు. అతడు తన భార్యయగు బహిష్మతిని అమితముగా ప్రేమించెను. దినములు గడిచిన కొలది వారి వైవాహిక ప్రేమ బంధము కూడా వృద్ధి కాజొచ్చెను. స్త్రీ సహజమగును వస్త్రధారణము అభిగమనాది విలాసములు హాస దరహాసములు చూట్కులచే బహిష్మతి అతని శక్తిని వృద్ధిపరచెను. ఆ విధముగా అతడు మహాత్ముడయ్యను. భార్య యొక్క ప్రేమలో మునిగినట్లుగా గోచరించెను. భార్యతో అతని వ్యవహారము సామాన్య వ్యక్తి వలె ఉన్నప్పటికీ వాస్తవముగా అతడు మహాత్ముడే అయ్యుండెను. ఓకే, సో ఒక గృహస్థు ఎలా ఉండాలో, ఒక సన్యాస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఎవరు, ప్రియవ్రతుడు. సో మరి అలాంటి వ్యక్తి కూడా గృహస్థ జీవనంలోకి వస్తే భార్యతోటి ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి ప్రియవ్రతుని చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ బర్హిష్మతి కూడా చాలా గొప్పది. తను భర్తతోటి అమితంగా ప్రేమించబడింది. సో అలా అమితంగా ప్రేమించబడటానికి కారణం ఏమిటి అని అంటే ఆమె గుణగణాలు కూడా మంచిగా ఉండి ఉండాలి. ఇంకొకటి, భర్తకి అన్ని రకాలుగా కూడా సహాయకారిగా ఉంది కాబట్టి. సో బర్హిష్మతి మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అలా అని ఈయన భౌతికంగా ఉండిపోతున్నారా అంటే కాదు. ప్రియవ్రతుడే ఉన్న మనలాగానే ఆయన కూడా గృహస్థ జీవనంలో ఇరుక్కుపోయి భౌతికంగా బంధితుడవుతున్నాడా అంటే కాదు. ఎందుకంటే గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు వివాహం అంటూ చేసుకోవడం జరిగితే, మరి వివాహం చేసుకున్నప్పుడు భార్యతోటి ఏ విధమైనటువంటి ప్రేమను పంచాలో ఆ విధంగా ప్రేమను పంచాలి. అలా అని పూర్తిగా అటాచ్ కూడా అయిపోకూడదు. ఇంకా భార్య లేకపోతే బ్రతకలేను అనేటువంటి పరిస్థితికి రాకూడదు. అందుకని ప్రియవ్రతుడు ఇక్కడ భార్యతోటి ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఆయన భక్తి యోగంలోనే ఉన్నారు. ఆయన ప్రేమలో మునిగినట్లు కనిపించినా కానీ వాస్తవానికి ఆయన మహాత్ముడే అయి ఉన్నాడు అని చెప్తున్నారు. మహాత్ముడు అంటే ఎవరండి? మహాత్ముడు అంటే శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు, విశుద్ధ భక్తుడు. మహాత్ముడు అంటే ఎవరైతే దేవాదిదేవుడి పాదాలకి ఆశ్రితులైతూ అయి ఉంటారో వాళ్ళు మహాత్ముడు. అంటే ఎవరైతే భగవంతుడు యొక్క స్థితిని తెలుసుకొని, భగవానుడు శ్రీకృష్ణ భగవానుడే, భగవంతుడు అంటే శ్రీకృష్ణుడే అనేటువంటి విషయం ఎవరైతే తెలుసుకుని ఉంటారో వాళ్ళు మహాత్ములు. వారికి శరణాగతి అయినటువంటి వాళ్ళు మహాత్ములు. అంటే ఇప్పుడు ఈయన లౌకికంగా కనిపిస్తున్నారు చూడటానికి. ఆయన సామాన్యమైనటువంటి గృహస్థ జీవనాన్ని గడుపుతున్నట్లు మనకు అనిపిస్తున్నా కానీ ఆయన మాత్రం మహాత్ముళ్లానే ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఈయన పరమహంసలా ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు పుత్రులు పరమహంసలు అయిన తర్వాత కూడా ఇంకా ఆయన ఎంతకాలం మరి ఆయన పరిపాలన చేశారట అంటే 11 అర్బుద సంవత్సరాలు పరిపాలన చేశారు. ఒక అర్బుద సంవత్సరం అంటే 10 కోట్ల సంవత్సరాలు. 11 అర్బుద సంవత్సరాలు అంటే 110 కోట్ల సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారు ఆ తర్వాతనే. ఓకే, సో అంతకాలం పాటు ఆయన ఆయన చాలా గొప్పగా పాలించారు. ఎలా పాలించారంట, తన భుజదండముల చే అతను బాణములను ఎక్కిపెట్టినంతన ధర్మ విరోధులందరూ అతని అసమాన శౌర్యమునకు భయపడి పరుగు తీసేడు వారు. అంటే ఆయన అంటే భయం కూడా ఉండేదన్నమాట ప్రజల్లో. ఎలాంటి భయం అంట, ఎవరికి ఉండేదంట భయం? ఎవరికంటే ధర్మ విరోధులకి. ధర్మ విరోధులు అంటే ఏంటి? ధర్మ విరోధులు అంటే ఎవరైనా చెప్పగలరా? ధర్మాన్ని అదుపు తప్పేవారండి.
దుర్మార్గులు ధర్మానికి వ్యతిరేకం అంటే ఇప్పుడు ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఈ వర్ణాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మ నియమాల ప్రకారంగా పాటించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మ విరోధులు అంటే ఒక రాజు ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో ఉంచాలి వర్ణాశ్రమ ధర్మ విధానాలని పాటించే విధంగా చూసుకోవాలి అలా చూడనటువంటి వాళ్ళు ధర్మానికి విరోధులైనటువంటి వాళ్ళు అలాంటి విరోధులైనటువంటి వాళ్ళని భయపెట్టేటువంటి వాడు రాజు అంటే ఏ విధమైనటువంటి పాలన చేసేవాడు చూడండి ఈయన అస్త్రాన్ని కనుక ఎక్కువ పెడితే ధర్మ విరోధులందరూ పారిపోయేవాళ్ళు సో ఆ రకమైనటువంటి బలాన్ని కూడా ప్రదర్శించారు ప్రజల్లో ప్రజల్ని ప్రేమించాలి ప్రజల్ని గౌరవించాలి ప్రజల్ని దండించాలి కూడా రాజు తప్పు చేసిన వాళ్ళని దండించాలి కూడా ప్రజలకి రాజు మీద భయం కూడా ఉండాలి అలానే రాజు భయపడుతున్నారు కదా అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని భయపెట్టడం కూడా కరెక్ట్ కాదు ఎప్పుడైతే తప్పు చేస్తామో రాజు శిక్షిస్తాడు అనేటువంటి భయం ఉండాలి అది రాజు యొక్క పొజిషన్ అలా లేనప్పుడు రాజు సరిగా పాలన చేయనట్లు రాజును చూసి కూడా లెక్క చేయలేదు అని అంటే పాలన సరిగా లేనట్లు అనమాట సో ఈయన అంత గొప్పగా రాజ్యాన్ని పాలిస్తున్నారు ప్రజలకు కూడా ధర్మ మార్గంలో ఉండేలాగా పాలిస్తున్నారు భాష్యం ఈ శ్లోకము నందలి ధర్మ ప్రతిపక్ష అనగా ధర్మ వ్యతిరేకులు అనున్నది ఏదో ఒక మతమునకు గాక వర్ణాశ్రమ ధర్మమునకు సంబంధించినదై ఉన్నది మానవ సంఘమును నాలుగు వర్ణములుగా అనగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులనుచు సామాజికముగాను మరియు నాలుగు ఆశ్రమములుగా అనగా బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్యాసము అనుచు ఆధ్యాత్మికముగాను విభజించుటయే వర్ణాశ్రమ ధర్మము చక్కని సామాజిక వ్యవస్థను నెలకొల్పి జనులు జీవిత లక్ష్యము అనగా ఆధ్యాత్మిక అవగాహనము వైపునకు పయనించినట్లుగా తోడ్పడుటకు వర్ణాశ్రమ ధర్మ నియమములను పాటించియే తీరవలెను ఈ ధర్మ విధానమును ప్రియవర్తుడు ఖచ్చితంగా అమలుపరిచినట్లు ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది దానిని నిర్లక్ష్యపరిచిన వానిని అతడు యుద్ధము చేత గాని తేలికపాటి శిక్ష చేయగాని హెచ్చరించినంతటా వారు పలాయనమయ్యేవారు నిజమునకు ప్రియవ్రతుడు యుద్ధము చేయవలసిన అవసరమే లేకుండెను అతనికి గల స్థిరమగు నిశ్చయం కారణమున వర్ణాశ్రమ ధర్మ నియమములను ఉల్లంఘించుటకు ఎవరును సాహసించలేదు మానవ సమాజము వర్ణాశ్రమ ధర్మ విధానముచే నడుపబడనిచో సునక మార్జాలమును గూడినట్టి పశు సమాజమే కాగలదు అందువలననే ప్రియవ్రతుడు తన అసాధారణము అద్వితీయమునగు శౌర్యముచే వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితముగా నెలకొల్పెను సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చాలా గొప్పగా పాలన చేశారు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన పూర్ణత్వాన్ని సాధించే విధంగా పాలన అనేటువంటిది ఉంది వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తే వచ్చే లాభం ఏంటండి లాభం ఏమిటి అని అంటే వాళ్ళు ముక్తి మార్గంలోకి వస్తారు సో వాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా కానీ వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని కనుక అనుసరించి కనుక పాలన అనుసరించి కనుక వాళ్ళ యొక్క కర్మలు ఉంటే వాళ్ళు చక్కగా ముక్తి మార్గానికి పోయేటువంటి అవకాశం ఉంటుంది స్లోగా ముక్తి మార్గంలోకి వెళ్తారు సో అలానే చేశారనమాట అలా లేకపోతే జంతువుల స్థాయిలో ఉన్నట్లు సో అలా జంతువుల స్థాయిలో ఉన్నటువంటి విధంగా పాలన అనేటువంటిది జరగలేదు అందరూ కూడా చాలా మంచిగా వర్ణాశ్రమ విధానాన్ని పాటించే విధంగానే చేశారు సో అందుకనే ఇక్కడ దాన్ని ఆయన యొక్క శౌర్యం అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది చాలా గొప్పగా పాలన చేశారు అనేటువంటి విషయం చదవండి మాత్రం చదవండి ప్రభు అట్టి జాగరూకత కలిగిన జీవనమును గడుపుటకు భార్య యొక్క ప్రోత్సాహము పురుషునికి అత్యవసరము వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలోని బ్రాహ్మణులకు మరియు సన్యాసులకు స్త్రీల నుండి ప్రోత్సాహము అవసరము లేదు క్షత్రియులకు మరియు గృహస్థులకు మాత్రము విద్యుక్త ధర్మ నిర్వహణకు భార్య యొక్క ప్రోత్సాహము తప్పనిసరిగా అవసరము గృహస్థుడు లేదా క్షత్రియుడు భార్య యొక్క సాంగత్యం లేనిదే తన బాధ్యతను చక్కగా నిర్వహింపజాలడనుట నిస్సందేహమే గృహస్థుడైన వాడు భార్యతో పాటు జీవించవలనని శ్రీ చైతన్య మహాప్రభువే స్వయముగా పలికిరి పరిపాలనా బాధ్యతను చక్కగా నిర్వహించుటకు ప్రోత్సాహము నందుటకై క్షత్రియుడు పలువురు భార్యలను కూడా కలిగి ఉండవచ్చును కర్మమయము రాజనీతి వ్యవహారమును నయన జీవితమును గుణవతియగు భార్య యొక్క సాంగత్యము అత్యంత ఆవశ్యకము కనుకనే తన ధర్మ నిర్వహణకై ప్రియవ్రతుడు గుణవతియగు బర్హిష్మతి యొక్క సాంగత్య లాభమును బడసెను
చక్కని వస్త్రధారణతోనూ దరహాసముతోనూ శ్రీ సహజముగు రూప లావణ్య ప్రదర్శన చేతను తన భర్తకు ఆనందమును కలిగించుటలో ఆమె మిగుల నేర్పరి అయి ఉండెను. ఆ విధముగా బర్హిష్మతి ఎల్లవేళల ప్రియవ్రతిని పరమోత్సాహముతో ఉంచగా అతడు పరిపాలనా బాధ్యతను చక్కగా నిర్వహించెను. ప్రియవ్రతుడు అచ్చము భార్యా విధేయుడైన భర్త వలె వర్తించి మానవ జన్మ బాధ్యతను మరచినట్లుగా గోచరించినని సూచించడకే ఈ శ్లోకమునందు ఇవ అను పదము రెండు మార్లు ప్రయోగించబడినది. కాని రాజీ ధోరణి గల లౌకికుడైన భర్త చందమున వర్తించినప్పటికి నిజమునకు తాను ఆత్మస్వరూపుడనని అతడు పూర్తిగా నిరిగియుండెను. ఆ విధముగా ప్రియవ్రతుడు ఈ విశ్వమును పదునొకండు అర్బుద సంవత్సరముల కాలము పరిపాలించెను. ఒక అర్బుదం అనగా 10 కోట్ల సంవత్సరములు. అట్టి పదునొకండు అర్బుద సంవత్సర అద్భుతముల కాలము అతడు విశ్వమును పాలించెను. సో గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి కెరీర్ లో బాగా సక్సెస్ అవ్వాలి అని అంటే భార్యతో చక్కగా ఉండాలి. సో భార్యతోటి ఆయన యొక్క ఆచార వ్యవహారాలు సరిగా లేవనుకోండి, ఇంటికి రాగానే భార్యతోటి గొడవ పడుతూ ఇంటికి రాగానే మనశ్శాంతి లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆఫీస్ లో కూడా ఆయన సరిగా పనిచేయలేడు. సో అలానే మరి ఇక్కడ రాజు కూడా తన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నెరవేర్చి రాజుగా తన యొక్క ధర్మాన్ని తన యొక్క ప్రొఫెషన్ని కరెక్ట్ గా చేయగలగడానికి కారణం ఏమిటి అని అంటే తన భార్యతో ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ కూడా ఒక కారణం అయి ఉంటుంది. అందుకని ఇక్కడ బర్హిష్మతి చాలా గుణవతి, చాలా అందగత్తె కూడా. సో ఇలాంటి ఈమె ఏ విధంగా భర్తని సంతోషంగా ఉంచాలి అనేటువంటి విషయం తెలిసినటువంటివి. అందుకని ఒకవేళ భర్త గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అంటే వెనకాల స్త్రీ హస్తం ఉంటుంది. సో స్త్రీ అంతగా తోడ్పడుతుంది. సో ఆ భార్య యొక్క ప్రోత్సాహం లేకుండా, భార్య యొక్క సహకారం లేకుండా మరి వ్యక్తి ఇంత గొప్పగా పాలన చేయటం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. కాబట్టి బర్హిష్మతికి ఒక గొప్పతనం కూడా ఉంది ప్రియవ్రతుడు గొప్పగా పాలన చేయటానికి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూడటానికి వీళ్ళిద్దరు లౌకికంగా ఉన్నారు, ప్రేమలో ఉన్నట్లు, లేదు అంటే ఆమె లేకపోతే ఈయన ఈ పని చేయలేనట్లు, లేకపోతే ఆమె లౌకికంగా ఆయనకి సుఖాలని అందించడం కోసం ఆమె ఉన్నట్లు మనకి కనిపించినా కానీ ఈయన మాత్రం ఆత్మస్వరూపుడని, నేను శరీరాన్ని కాదు అనేటువంటి స్థితిలోనే ఉన్నారు. అంటే శరీర భావనలో లేరు ఆయన, ఆయన గొప్ప స్థితిలోనే ఉన్నారు, ఆధ్యాత్మికంగానే ఉన్నారు, ఆధ్యాత్మిక స్థితిలోనే నిలకొని ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించడానికంటే ముందే గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవాన్ మనకు తెలియజేశారు, నా భక్తుడు భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నా కానీ చూడటానికి భౌతికంగా చేసినట్లు అనిపించినా కానీ వాళ్ళు భౌతికంగా పతనం చెందరు అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందే మనకి బ్రహ్మదేవుడు కూడా చెప్పేశారు, శ్రీకృష్ణ భగవాన్ కూడా భగవద్గీతలో అదే చెప్తారు. కాబట్టి భక్తుడు ఎప్పుడు పతనం చెందడు, భౌతికమే శుద్ధ భక్తుడు ఎప్పుడు పతనం చెందడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు అన్ని రకాల వైరాగ్యాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నది ఆ లౌకికమైనటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధం కూడా భగవత్సేవగానే ఉంది, కాబట్టి అది వాళ్ళు పతనం చెందినట్లు కాదు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. సో అంత గొప్పగా 11 అర్బుద సంవత్సరములు పరిపాలించారు. యావదవ భాసయతి యాదవ భాసయతి సురగిరి మను పరిక్రమాన్ 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 భగవాన్ ఆదిత్యో భగవాన్ ఆదిత్యో వసుధాతల మధ్యే భగవదుపాస నోపచితాతి పురుష ప్రభావస్తద్ధనభినందన్ సమజవేన రతేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామీతి సప్తకృత్వస్థ రణిమను మంగతాయర్ మధ్య చదువుతారా?
తదుపరి ప్రభుజీ విశ్వమును ఈ రీతిలో ప్రశస్తంగా పరిపాలించినప్పుడు ప్రియవతిలో ఒక మారు మహాశక్తిమంతుడు సూర్యదేవుని ప్రదక్షిణమున విషయమున అస్వస్థత లేదు. తన రథముపై సుమేరు పర్వతమునకు ప్రదక్షిణం చేయుచు సూర్యుడు చుట్టూ ఉన్నట్టు సమస్త లోకములను ప్రకాశింపజేయును. కానీ అతడు పర్వతమునకు ఉత్తర దిక్కుగా ఉన్నప్పుడు దక్షిణ భాగం చీకటిగా నగుట దక్షిణ దిక్కుగా ఉన్నప్పుడు ఉత్తర భాగం చీకటి కూడా జరుగుతుండెను. ప్రియవ్రతనకు అది నచ్చక ఏ విశ్వభాగం చీకటి ఎగునో దాన్ని పగలుగా మార్చడానికి నిశ్చయించుకొనెను. ఆ విధముగా జ్యోతిర్మయ రథంపై అతడు సూర్యకక్షలో తిరిగి తన కోరికను నెరవేర్చుకొనెను. దేవదేవుని అర్పించడం వలన కలిగిన శక్తి కారణమనే అతడి అద్భుతమ కార్యం వనపగలిగాను. సో ఎంత గొప్పవాడు అనేటువంటిది ప్రియవ్రతుడు ఈ ఒక్క శ్లోకంలోనే ఆయన యొక్క గొప్పతనం మొత్తం బయటపడుతుంది. సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన రాజ్యంలో ఎక్కడా కూడా సూర్యుడు లేకుండా ఉండేటువంటి ప్రదేశం ఉండకూడదు అనుకున్నాడు. అంటే వెలుతురు లేకుండా ఉండేటి చీకట్లో ఏ ప్రదేశము ఉండకూడదు అనేటువంటిది ఆయన రాజ్యంలో ఎక్కడా ఉండకూడదు అనుకున్నాడు. మరి ఆయన పాలిస్తున్నటువంటి రాజ్యం ఏంటిది? ఒక చిన్న ఊరా అండి? కాదు, సమస్త సృష్టిని పాలిస్తున్నారు ఆయన. సమస్త లోకాల భౌతిక లోకం మొత్తాన్ని పాలిస్తున్నారు ఆయన. మరి అలాంటప్పుడు మరి సమస్త లోకము కూడా వెలుగులోనే ఉండాలి అని కోరుకోవటం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం. ఆయన ఎంత శక్తి ఉంది అని అంటే, ఇప్పుడు మామూలుగా సూర్యుడు ఉత్తరాన్ని ఉన్నారనుకో, దక్షిణం వైపు చీకటిగా ఉంటుంది, దక్షిణం ఉన్నారనుకో ఉత్తరం వైపు చీకటిగా ఉంటుంది. మరి ఈయన ఏం చేశారంట, సూర్యుడు లేనటువంటి ప్రదేశం వైపుకి ఈయనైనా ఆ సూర్యకక్షలో తిరిగేవాళ్ళట. అంటే ఈయన ఎలా తిరిగేవాళ్ళంట, జ్యోతిర్మయ అనేటువంటి రథంని వేసుకొని తిరిగేవాళ్ళు ఆయన. జ్యోతిర్మయ అనేటువంటి రథం వేసుకొని తిరగడం వల్ల ఆయన ఇప్పుడు సూర్యుడు లేని అంటే ఆ కక్షలో సూర్యుడు తిరుగుతూ ఉంటారు. సూర్యుడు తిరిగే కక్షలో ఒకవైపు సూర్యుడు ఉన్నప్పుడు ఇంకొక వైపు కక్షకి వేరే వైపు చీకటిగా ఉంది కాబట్టి ఆ వేరే వైపు ఈయన జ్యోతిర్మయ రథంతో తిరిగేవాళ్ళు. తిరగడం వల్ల ఆయన శరీరం నుంచి లేకపోతే ఆ జ్యోతిర్మయ రథం నుంచి వస్తున్నటువంటి వెలుతురుతోటి సూర్యుడు లేనటువంటి భాగం మొత్తం కూడా వెలుతురుగా ఉండేదన్నమాట. మరి సూర్యుడిగా రీప్లేస్ చేసే అంత శక్తి ప్రియవ్రతుడికి ఉంది. సో అది అంటే సూర్యుడు లేకపోతే సూర్యుడిలా కూడా పని చేయగలరన్నమాట ప్రియవ్రతుడు. సో అంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? సామాన్య మానవులకి అలాంటి శక్తి రాదు. భగవంతుడి యొక్క కృప ఉండి భగవంతుడికి భక్తుడై భగవంతుడికి అంత గొప్పగా ఆయన భగవంతుడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా పొందగలడు భక్తుడు అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. అంటే భక్తుడికి ఎంత శక్తి ఉంటుంది అని అంటే ఆల్మోస్ట్ భగవంతుడితో సమానమైనటువంటి శక్తి ఉంటుంది. సూర్య భగవానుడితో సమానమైనటువంటి శక్తి ఈయనకి ప్రియవ్రతుడికి. సో అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి అంత శక్తిని ప్రదర్శించడానికి కారణం ఆయన దేవదేవుణ్ణి అర్చించడమే కారణము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనకి మామూలుగా ఖగోళ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు, సూర్యుడు తిరగడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని అంటారు కదండి. కానీ అది తప్పు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. శాస్త్రం ఏం చెప్తుంది, సూర్యుడు కూడా తిరుగుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో అంటే చాలా విషయాలు మన శాస్త్రజ్ఞులు కూడా కనుక్కునేటువంటి విషయాలు సృష్టిలో ఉన్నాయి. సూర్యుడు కూడా తిరుగుతారు, సూర్యుడికి కక్ష ఉంది, సూర్యుడు తన చుట్టూ తానే తిరగడు, సూర్యుడు కూడా మొత్తం తిరుగుతూ ఉంటాడు, తన చుట్టూ తాను తిరుగుతూ సమస్త సృష్టిని కూడా రౌండ్ వేస్తూ ఉంటాడు అన్నమాట. సో అది సూర్యుడికి కూడా ఒక కక్ష ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మన శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి విషయాలు ఇంకా సూర్యుడు గురించి సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందలేదు అనేటువంటి విషయం అర్థమైంది. అంటే పూర్తి పరిశోధన అనేటువంటిది ఇంకా జరగలేదు. ఇప్పుడు జరిగినటువంటి పరిశోధనల ప్రకారం ఇంకా సూర్యుడు స్థిరంగా ఉంటాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అందుకనే ఏదైతే సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుందో దాన్ని గ్రహం అంటారు, ఏదైతే గ్రహాల చుట్టూ తిరుగుతుంటుందో దాన్ని ఉపగ్రహం అని అంటారు. గ్రహాల చుట్టూ తిరిగేటువంటివి ఉపగ్రహాలు, సూర్యుడు చుట్టూ తిరిగేటువంటివి గ్రహాలు అని అంటారు. ఎక్కడా సూర్యుడు తిరుగుతుండు అనేటువంటి విషయాన్ని మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పలేదు. కానీ శాస్త్రం మనకి సూర్యుడు కూడా తిరుగుతుండు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. చదవండి. భాష్యము
రాత్రిని పగలుగాను పగటిని రాత్రిగాను మార్చివేయగల సమర్థుడు అనుచు. పరమశక్తుడిని వర్ణించడం ఒక బెంగాలీ సామెత కలదు. ప్రియవత్తుని శౌర్యం వల్లది వాడుకలోకి వచ్చినది. దేవదేవుని అర్పించే అంత శక్తిమంతుడైనో అతని కర్మలు తెలియజేయగలవు. శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడని సమస్త యోగ శక్తులకు పరమ ప్రభు తెలియబడినాడు. యోగేశ్వరుడు ఎచ్చట నుండెనో ఎత్ర యోగేశ్వర కృష్ణ, అతని విజయము సంపద సమస్త ఉండనని ఉండునని భగవద్గీత 18:78 అని చెప్పబడినది. భక్తి యోగము పరమశక్తివంతమైనదని భక్తుడు తాను సాధింపబోని పొందినప్పుడు అది తని అతని యోగశక్తియే కాక యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహమే అనుకుడునే ఉండను. అతని కరుణచే భక్తుడు శక్తిశాలి యొక్క శాస్త్రజ్ఞులు కూడా ఊహాతీతము అద్భుతమైన విషయం సాధించగలడు. సో ఆయనకు ఉన్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంట? యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చింది అనేటువంటి విషయం చెప్పారు. మనకి సంజయుడు మాట్లాడతాడు 18:78, భగవద్గీత 18:78లో సంజయుడు చెప్పినటువంటి మాట, యత్ర యోగేశ్వర కృష్ణ అనేటువంటిది. సో ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం తథ్యం అనేటువంటి విషయం చెప్తాడు. అంటే ఆయన కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఈ విషయాన్ని. ధృతరాష్ట్రుడి పుత్రులు యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే జరగబోయేటువంటిది ఏమిటి అనేటువంటి విషయం ముందే సంజయుడు తెలుసుకున్నాడు. కృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నారు. ఏ పక్షంలో కృష్ణుడు ఉంటాడో ఆ పక్షంలో విజయం తథ్యం అనేటువంటి విషయాన్ని ధృతరాష్ట్రుడికి ముందే తెలియజేశాడు భగవద్గీత చెప్పినప్పుడే కృష్ణుడు. అంటే భగవంతుడు ఎటువైపు ఉంటారు అని అంటే న్యాయం వైపు ఉంటారు. భగవంతుడు న్యాయం వైపు ఉన్నప్పుడు న్యాయం తప్పకుండా గెలుస్తాడు. కాబట్టి ఇక్కడ మరి ఒక భక్తుడు ఇంత అమితమైనటువంటి శక్తిని పొందారు అని అంటే ఆ శక్తిని పొందడానికి కూడా భగవంతుడికి భగవంతుడి యొక్క కృప ఉంటేనే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో భక్తుడు కనుక అమితమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తే, అంటే ఏదైతే మన శాస్త్రజ్ఞులు కూడా చెయ్యలేనటువంటి కొన్ని కార్యక్రమాలను భక్తుడు కనుక వనరిస్తే, అంటే అది అతిశయోక్తి ఏమి కాదు, భగవంతుడు వాళ్ళకి అంత శక్తినిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. చూడండి, భగవంతుడు హనుమంతుడికి ఎంత శక్తి ఇవ్వకపోతే సముద్రాన్ని ఒక ఒక గెంతులో దాటేస్తారు. ఇక్కడి నుంచి ఒక జంపు చేస్తే సముద్రానికి లంక వైపుకి వెళ్ళిపోతారు. సో అంత శక్తి ఈవెన్ రాముణ్ణి లక్ష్మణుడు కూడా భుజం మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్లి అవతలకి దించగలిగినటువంటి శక్తి, భగవంతుడినే స్వయంగా తీసుకెళ్లి దించగలిగినటువంటి శక్తి హనుమంతుడికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయన భక్తి వల్ల వచ్చింది. సో భక్తిలో అంత శక్తి ఉందన్నమాట. గొప్ప శక్తిని కూడా ప్రదర్శిస్తారు భక్తులు అనేటువంటి విషయం అతిశయోక్తి ఏమి కాదు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఈయన రాత్రిని పగలుగా మార్చేస్తున్నారు, పగలని రాత్రిగా కూడా మార్చగలరు, అంత శక్తి వీళ్ళకుంది. ఇది బెంగాలీ సామెత. రాత్రిని పగలుగా పగలని రాత్రిగా మార్చగలటువంటి పరమశక్తివంతుని యొక్క శక్తిని వర్ణించడం కోసం చెప్తారన్నమాట ఆ సామెత. చదువు మాతని. ఈ శ్లోకమునందరి వర్ణన బట్టి సూర్యుడు చరించునని గోచరించుచున్నది. నవీన ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం అనుసరించి సూర్యుడు ఒక చోట స్థిరముగా నిలిచి ఉండగా గ్రహమండలం దాని చుట్టూ తిరుగుచున్నను. కానీ సూర్యుడు స్థిరముగా నిలిచి ఉండక తన నిర్మితమైన కక్షలో తిరుగునని ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. ఈ విషయము బ్రహ్మ సంహిత 5:52 చేతను యస్యాజ్ఞయాయ భ్రమతి సంబృత కాలచక్ర భగవద్దాజ్ఞను అనుసరించి సూర్యుడు తన నిర్ణీతమ కక్షలో పరిభ్రమించుచున్నాడు అని రూఢి చేయబడినది. జ్యోతిర్వేదము వేదాధ్యయనం జ్యోతిష్ శాస్త్రం అనుసరించి సూర్యుడు 6 నెలల కాలం సుమేర్ పర్వతమునకు ఉత్తర భాగమున 6 నెలలు దక్షిణ భాగమున సంచరించును. ఉత్తర భాగమున ఎండాకాలం ఉన్నప్పుడు దక్షిణ భాగం చలికాలం ఉండుట, ఉత్తరమున చలికాలం ఉన్నప్పుడు దక్షిణ భాగమున ఎండాకాలము కలుగుట ఈ దరిద్రపై మనకు అనుభవం నుండి అయి ఉన్నది. సూర్యునందరి ఘటక పదార్థములన్నీయును తెలిసిన వారమని పలికడి నవీన శాస్త్రజ్ఞ ప్రియవ్రతుని వలె 2వ సూర్యుని మాత్రం వసగజాలకున్నారు. చదవమంటారు ప్రభుజీ? ఓకే చదవండి మాతాజీ, ఒక పేర చదివేసేయండి. సూర్య సమాన తేజము కలిగిన రథమును ప్రియవతులు సృజించినప్పటికీ సూర్యునితో పోటీ పడవనని అతడు కోరి ఉండలేదు. ఏలయనగా ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుని అతిశించే వాళ్ళు కోరడు కదా,
ఈ భౌతిక జగత్తులో పుష్కమైన లాభములను సమకూర్చుడయే ప్రియవ్రతుని ఉద్దేశము. ఏప్రిల్ మే మాసంలో ప్రియవ్రతుని దేదీప్యమాన సూర్యకిరణములు చంద్రకాంతి వల్ల ఆహ్లాదకరంగా ఉండగా అక్టోబర్ మరియు నవంబర్ నెల సూర్యుడు మామూలు సూర్యరశ్మి కంటే అధికమైన వేడిమిని వసకునని శీల విశ్వనాథ చక్రవర్తి పలికిరి. సంక్షిప్తంగా చెప్పవలనచో ప్రియవ్రతుడు పరమశక్తిమంతుడై ఉండెను. అతడు కావించిన కార్యములు అతని శక్తిని దశ దిశలా వ్యాసింపజేసినవి. సో మనం చెప్పుకున్నటువంటి విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా గుర్తు చేశారు. ఏమిటి అని అంటే సూర్యుడు కూడా తన కక్షలో తిరుగుతూ ఉన్నారు, ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా తెలుసుకోలేకపోయారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేసేసారు. అయితే నవీన శాస్త్రజ్ఞులు ఎంత చేసినా కానీ ఒక భక్తుడైనటువంటి ప్రియవ్రతుడు చేయగలిగినటువంటి పని మాత్రం చేయలేదు. సూర్యుడు లేని ప్రదేశంలో సూర్యుడు తీసుకురావడం అనేటువంటిది నవీన శాస్త్రజ్ఞులు చేయగలరా? చేయలేరు. కానీ ఆయన తన రథంతో, ఆ రథానికి ఎంత వెలుగుందంట అంటే సూర్యుడి యొక్క కాంతి రథం నుంచి వస్తుంది, సో ఆ రథాన్ని కూడా తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఆ ప్రియవ్రతుడికి అంత శక్తి ఉంది, ఎవరినైనా ఓడించగలడు, చివరికి సూర్య భగవానుడితో కూడా పోటీ పడగలడు. కానీ ప్రియవ్రతుడు ఆ రథంతో మరి ఆ కక్షలో తిరగడం అనేటువంటిది నిజానికి ఎందుకు తిరుగుతున్నాడు? సూర్యుడితో పోటీ పడడం కోసం తిరుగుతున్నాడా? లేదు, సూర్యుడితో పోటీ పడడం అనేటువంటిది ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎక్కడైతే చీకటి ప్రదేశంగా మిగిలిపోయిందో ఆ చీకటి ప్రదేశాన్ని కూడా వెలుతురు ఇవ్వడం వల్ల అక్కడ కూడా తన యొక్క సామ్రాజ్యం శశిశ్యామలంగా ఉంటుంది అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. వైష్ణవుడు ఈయన, ప్రియవ్రతుడు భగవంతుని యొక్క భక్తుడు. భగవంతుని యొక్క భక్తుడు అంటే వైష్ణవుడు. మరి సూర్యుడు, సూర్యుడు కూడా భగవంతుని యొక్క భక్తుడే. వైష్ణవుడు, సూర్యుడు కూడా వైష్ణవుడే. ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడితో పోటీ పడి నీకంటే నేను గొప్ప, నేను నీకంటే గొప్పవాణ్ణి అని నిరూపించుకోవాలి అని ఎప్పుడు అనుకోడు. అలానే ప్రియవ్రతుడు కూడా సూర్యుడి మీద పోటీ పడి సూర్యుడి కంటే గొప్ప స్థాయిలో నేనున్నాను, సూర్యుడి కంటే గొప్పగా నేనున్నాను అని చెప్పుకోవడం అనేటువంటిది ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఎందుకు చేశారు అంటే తన రాజ్య ప్రజలందరి క్షేమం కోసం, అందరూ మంచిగా ఉండడం కోసం. ఎక్కడ వెలుతురు లేదో ఆ వెలుతురు అనేటువంటిది మళ్ళీ రావడానికి 8 సంవత్సరాలు పడుతుంది. ఇది సుమేరు పర్వతం గురించి చెప్తారు. సుమేరు పర్వతం చుట్టూ తిరుగుతుంది అన్నమాట సూర్యుడు, సుమేరు పర్వతానికి చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అంటే సుమేరు పర్వతం అనేటువంటిది ఎంత గొప్ప పర్వతం అంటే అది దాని యొక్క పొడవు, వెడల్పు, విస్తీర్ణం, వైశాల్యం అవన్నీ చూస్తే భౌతిక లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క పర్వతం కూడా దాని అంత విస్తీర్ణాన్ని కలిగి ఉండదు. దాని చుట్టూ తిరగడానికి 100,000 సంవత్సరాలు పడుతుంది. అంత పెద్ద వైశాల్యాన్ని కలిగి ఉంటుంది సుమేరు పర్వతం. సో దాని చుట్టూ అక్కడ అంటే అందుకనే సూర్యుడు కూడా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి రావడానికి అంత సమయం పట్టింది. అంత సమయం వరకు అంటే ఇప్పుడు మనకి పగలు సూర్యుడు మనకు కనిపిస్తాడు, రాత్రి మనకి సూర్యుడు కనిపించడు, 12 గంటల పాటే మనకి సూర్యుడు కనపడ్డు. అంటే మన యొక్క గమనాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి వైశాల్యాన్ని బట్టి మనకి సూర్యుడు కనిపించినటువంటి సమయం 12 గంటలే. కానీ అక్కడ సుమేరు పర్వతం అడ్డం ఉండడం వలన వాళ్ళకి సూర్యుడు కనిపించినటువంటి సమయం సుమారుగా 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాల పాటు ఒక ప్రదేశం చీకట్లో ఉండిపోతే ఏమైపోతుంది? సో ఆ ప్రదేశం మొత్తం కూడా దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అక్కడ ఏమి చెట్లు మొలవు, అక్కడ సూర్యుడు లేనటువంటి ప్రదేశం ఏమైపోతుందండి? దేనికి పనికిరానటువంటి ప్రదేశంగా మారిపోతుంది. అలా పనికి రాకుండా మారిపోకుండా ఉండడం కోసం, తన రాజ్యం గొప్పగా ఉండడం కోసం, ప్రజలందరూ కూడా మంచిగా ఉండడం కోసం ఆయన సూర్యుడిలా తిరగడం అనేటువంటిది కూడా జరిగింది. అంతే తప్ప సూర్యుడితో పోటీ పడడం కోసం కాదు అనేటువంటి విషయం మనకి చెప్తుంది. సో అలాంటి ఆ శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి శక్తిని ప్రజల కోసం ఉపయోగించడం వల్ల ఆయన యొక్క కీర్తి అనేటువంటిది దశ దిశలా వ్యాపించింది అన్నమాట. సప్త భువో ద్వీపా
లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. ప్రియవ్రతుడు తన రథమును సూర్యుని వెనక నడిపినప్పుడు ఆ రథ చక్రము గుర్తులొచ్చే సప్త సముద్రములు ఏర్పడి భూమండలమును సప్త ద్వీపములుగా విభజించినవి. భాష్యం చదవమంటారు. సో ఆయన రథాన్ని వేసుకుని ఆయన తిరుగుతా ఉన్నారు కదండి, తిరుగుతా ఉంటే ఆ రథ చక్రాల యొక్క అచ్చులు ఏదైతే భూమి మీద పడతాయో ఆ అచ్చుల వలన మొత్తం మొత్తం భూభాగం అంతా కూడా 7 ఖండాలుగా విభజించబడిందంట. సో ఒక్కొక్క మొత్తం ఒక భూభాగంగా ఉండేటువంటిది ఇప్పుడు 7 ఖండాలుగా విభజించబడింది అనేటువంటి విషయం. సప్త ద్వీపాలుగా విభజించబడింది, ఎందుకంటే సప్త సముద్రాలుగా రథచక్ర గుర్తుల వల్ల సప్త సముద్రాలు తయారైపోయాయి. సప్త సముద్రాలు తయారవడం వల్ల మొత్తం కూడా భూభాగం మొత్తం కూడా 7 భాగాలుగా విభజించబడిపోయి ప్రతి భాగము కూడా ఒక ద్వీపం లాగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు ఖండాలు ఉన్నాయి కదండి, 7 ఖండాలు. సో ఈ 7 ఖండాలు కూడా అవే ప్రియవ్రతుడు చేసినటువంటి ఖండాలు. ఈ సముద్రాలు కూడా సప్త సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రియవ్రతుడు యొక్క రథ చక్రాల అచ్చుల్లో వచ్చినటువంటి నీళ్లు ఇవన్నీ. చదవను మాట. హరే కృష్ణ ప్రభుజీ, నవద్వీపములు అంటారు కదా ప్రభుజీ, నవద్వీపములు అంటారు కదా, 9 ద్వీపాలు అంటారు కదా. నవద్వీపం సప్తఖండాలు. నవద్వీపం అంటే మన కలకత్తా నవద్వీప్ మాయాపూర్, అది వేరు, అది నదుల వల్ల వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి. ఇది సముద్రాల గురించి మాట్లాడుతున్నారు. ద్వీపం అనేటప్పటికీ కొంచెం కన్ఫ్యూషన్. ద్వీపం అంటే చుట్టూతో నీళ్లు ఉండి మధ్యలో భూమి ఉంటే అది ద్వీపం. అది సముద్ర నీళ్ళైనా కావచ్చు, నది నీళ్ళైనా కావచ్చు. భాష్యం. అంతరిక్షమునందలి లోకములు కొన్ని మార్లు ద్వీపములని పిలువబడును. సముద్రమునందు అనేక రకములకు ద్వీపములు అనుభవం మనకున్నది. అదే విధముగా 14 లోకములు కూడా ఆకాశమునడు సముద్రమున ద్వీపముల వంటివి. ప్రియవ్రతుడు తన రథమును సూర్యుని వెనక నడిపి సప్త సముద్రములు మరియు సప్త ద్వీపములను సృష్టించను. అవి అన్నీను కలిపియే భూమండలము లేదా భూలోకమని పిలువబడును. గాయత్రీ మంత్రమునందు మనము ఓం భూర్భువ స్వత సవితుర్వరేణ్యం అని జపించము. భూలోకము పైన భువర్లోకము, దానిపైన స్వర్గలోకము కలవు. ఆ లోకములన్నీను సూర్యదేవునిచే సవిత నియంత్రించబడును. ఉదయమున గాయత్రి మంత్ర జపముచే మనుజుడు సూర్యుని ఆరాధించిన వాడగును. హరే కృష్ణ ప్రభు. సో గాయత్రి మంత్రం కూడా సూర్య ఆరాధన అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. సూర్యుడు తోటి ముల్లోకాలు కూడా నియంత్రింపబడుతున్నాయి అనేటువంటి విషయమే గాయత్రి మంత్రం యొక్క మీనింగ్ లో మనకి వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆయన సప్త ద్వీపాలని సప్త సముద్రాలని ఆయన తిరగడం వల్ల ఏర్పడ్డాయి అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. నెక్స్ట్ జంబూప్లక్షల్మలికూన్ పూర్వస్మాదుత్తర మీరందరూ ఆగండి ప్లీజ్ మాతాజీ, ప్రభుత్వ చదివింది మనం విందాము. శిరీష మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. జంబూ ద్వీపము, లక్ష ద్వీపము, శాల్మలి ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము అనునవియే ఆ ద్వీపముల నామములు. అవి ఒకదాని కంటేను ఒకటి రెండింతల పరిమాణమును కలిగి యుండును. ప్రతి ద్వీపము ఒక ద్రవ పదార్థంతో చుట్టబడి ఉండగా దాని పెదప ఇంకో ద్వీపం ఉండును. భాష్యము.
ఒక్కొక్క ద్వీపము ఒక్కొక్క రకమగు సముద్రముతో చుట్టబడి ఉన్నది. అది ఏ రీతిగా ఏర్పాటు చేయబడినదనేది దానిడి విషయము రాబో శ్లోకమును వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఏ ఏ ద్వీపాలు అయితే ఏర్పడ్డాయో ఆ ద్వీపాలకి పేర్లు కూడా చెప్తున్నారు. జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మలి ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపము అనేటువంటివి ఈ ద్వీపాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ ద్వీపాల గురించి జంబూ ద్వీపం, జంబూ ద్వీప వర్ణన మనకు వస్తుంది ఈ స్కందంలో. సో ఈ ద్వీపాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటండి, ఈ యొక్క విశ్వంలో ఉన్నాయి. సో ఆకాశం మొత్తాన్ని సముద్రంగా చూపిస్తే ఆకాశంలో అక్కడక్కడ తేలుతున్నటువంటి ఈ యొక్క విశ్వాలు, ఈ యొక్క ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వీటిని ద్వీపం అంటే చుట్టూతా ఆకాశం మధ్యలో. సో ఆ విధంగా అంటే ఆకాశాన్ని సముద్రంతో పోల్చారనమాట. ఇప్పుడు మనం ఉండేది జంబూ ద్వీపమే కదా ప్రభుజీ, జంబూ ద్వీపం కదా మనం ఉండేది, జంబూ ద్వీపంలో ఒక భాగం మనం ఒక భాగం. ప్రభుజీ వీటి పండితులు చదువుతుంటారు చూడండి ప్రభుజీ, జంబూ దీప భరత ఖండ వర్ష భరత ఖండే క్షారోదేక్షుర సోద సురో అఘృతో దక్షిరో దదధి మండో దదధి మన్నో దశుద్ధోదా సప్తద్వీప పరిభా పరిఖా సప్తద్వీప పరిభా ఇవాభ్యంతర ద్వీప సమన ఏకైకస్యేన పృథక్ పరిత ఉపకల్పితాస్తేషు జంభ్వాదిషు బహిష్మతి పతిరను వ్రతాన్ ఆత్మజానాగ్ని ద్రేద్మ జిహ్వ యజ్ఞ బహు హిరణ్య రేతో వృత పృష్ట మేధాతిది వీతి హోత్ర సంజ్ఞాం యథా సంఖ్యే నైకైకస్మిన్నేకమేవాధిపతిం విదధే హరేకృష్ణ ప్రభుజీ. ఆ సప్త సముద్రములు వరుసగా రమణ జలము, చెరకు రసము, సుర, ఘృతము, క్షీరము, పెరుగు, తీయని జలమును వానిచే నిండి ఉన్నవి. ద్వీపములన్నీను ఈ సముద్రములచే చుట్టబడి ఉన్నవి. ఒక్కొక్క సముద్రము యొక్క వెడల్పు ద్వీపము యొక్క పరిమాణముతో సమానంగా ఉన్నది. బహిష్మతి పతియగు ప్రియవ్రతుడు తన పుత్రులకు అగ్నిధ్రుడు, విద్వజిహ్యుడు, యజ్ఞ బాహువు, హిరణ్య రేతసుడు, వృతభృష్టుడు, మేధాతిథి, నీతిహోత్రులకు ఆ సప్తద్వీపముల రాజాధిపత్యము నశగను. ఆ విధముగా తండ్రి ఆజ్ఞపై నా వారందరూ రాజులైవి. ఓకే, సో ఇలాంటి ఒక ద్వీపాలు ఉంటాయని కూడా మనకి ఊహల్లో కూడా లేవు కదండి. మనకి చెరుకు రసం చుట్టూత చెరుకు రసం, మధ్యలో భూమి, చుట్టూత పాలు, మధ్యలో భూమి, చుట్టూత ఉప్పు నీళ్లు, మధ్యలో భూమి, చుట్టూత పెరుగు, మధ్యలో భూమి, ఇంకా ఏమన్నారంట, చుట్టూత తీయని జలం, మధ్యలో భూమి. ఇలాంటి రకరకాల సముద్రాలు అంటే చెరుకు రసంతో నిండినటువంటి సముద్రాలు ఉంటాయి అక్కడ. ఇంకా మనకి ఆధ్యాత్మిక లోకాలకు వెళ్తే ఇంకా ఎంత గొప్ప వర్ణం వస్తుందంటే, అక్కడి నుంచి ఒక చెట్టుకి ఒక పండు పడిపోతే ఆ పండు యొక్క రసంతో ఒక సముద్రం తయారైపోతుంది.
సో అలాంటి పళ్ళ రసాలతో కూడినటువంటి సముద్రాలు కూడా ఉంటాయి పైన ఉన్నటువంటి జగత్తులో. సో ఇంకా మనం అలాంటి జగత్తులో ఉంటే ఇంకా మనకి శరీరానికి కావాల్సినటువంటి పోషణకి ఇంకా ఏం కష్టం అనేది ఏమి ఉండదు. అందులోకి పోయి హాయిగా మామిడి పండు జ్యూస్ తాగి వచ్చేయచ్చు. ఇంకా మనం ఏం పని చేయవసరం లేదు. అందుకనే ఆధ్యాత్మిక లోకాల సుఖాలు అనేవి మనం కోరుకొని మనం దానికోసం కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. అమితమైనటువంటి సుఖం అక్కడ ఎప్పుడు ఉంటుంది అని అంటే అందుకే అనమాట. అలాంటి గొప్ప గొప్ప లోకాలు అనమాట అవన్నీ. సో ఇలా ఏడు ఖండాలుగా విభజించబడినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా తనకి మిగిలినటువంటి ఏడుగురు పుత్రుల్ని కూడా రాజులుగా చేసేసారు. మొత్తం 10 మంది పుత్రుల్లో 3 పరమహంసలు అయిపోయారు. ఎవరు మిగిలారు? ఇంకా 7 మిగిలారు. ఆ 7 కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ద్వీపానికి రాజుగా చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి ఆ ద్వీపం కంటే కూడా ఆ ఏమన్నారండి ఇక్కడ ద్వీపం యొక్క పరిమాణంతో సమానంగా ఉందంట. ఏమిటి? ఒక్కొక్క సముద్రం యొక్క వెడల్పు ద్వీపం యొక్క పరిమాణంతో సమానంగా ఉంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే తెలుగు రసం సముద్రం ఏదైతే ఉందో అది ఏదో చిన్న కొలంలాగా లేదండి, అది ద్వీపం ఎంత ఉందో దాంతో సమానమైనటువంటి చెరుకు రసం సంబంధించినటువంటి సముద్రం అనేటువంటిది ఉంది అక్కడ. సో అలా అంటే ప్రతి ద్వీపము అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఒక్కొక్క ద్వీపం ఇంకొక ద్వీపం కంటే 2 రెట్లు ఉంది అన్నారు. అంటే అన్ని ద్వీపాలు ఒకే సమానంగా విభజింపబడలేదు. ఒక్కొక్క ద్వీపం ఇంకొక ద్వీపం కంటే పెద్దగా కూడా ఉంది. మరి పెద్దగా ఉన్నటువంటి ద్వీపంతో సమానమైనటువంటి సముద్రాలు కూడా ఉన్నాయి అక్కడ. అంటే ఇంకా అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు సముద్రాలు ఎంత పెద్దగా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనము అర్థం చేసుకోవచ్చు. సో తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళందరూ కూడా రాజులే ఆయా ద్వీప ఆయా ద్వీపాలను వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. చదవండి మాతాజీ. భాష్యము: దీపములన్నీయందు నానా విధములకు సముద్రములతో చుట్టబడి ఉన్నవని తెలుసుకున్నవారు. అంతేగాక ప్రతి సముద్రము యొక్క వెడల్పు అది చుట్టూ ఉండే ద్వీపము యొక్క వెడల్పునకు సమానమని ఇక్కడ చెప్పబడినది. కానీ సముద్రము యొక్క పొడవు ద్వీపము యొక్క పొడవు సమానంగా ఉండవు. వీరరాఘవాచార్యుల వ్యాఖ్యానం అనుసరించి తొలి ద్వీపము యొక్క వెడల్పు 1,000 యోజనములు. ఒక యోజనం అనగా 8 మైళ్ళు. కనుక తొలి ద్వీపము యొక్క వెడల్పును 800,000 మైళ్ళు అని తెలుసుకోవచ్చును. దాన్ని చుట్టయుండడి జలము అంతే వెడల్పును కలిగినను పొడవు మాత్రం భిన్నంగా ఉన్నను. హరే కృష్ణ ప్రభుజీ. దాని చుట్టూ ఉంటుంది కాబట్టి దానికంటే ఎక్కువనే ఉన్నట్లు అనమాట. పొడవు చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వెడల్పు మాత్రం సమానంగా ఉంటుంది అని చెప్తున్నారు. దుహితరం చోర్జస్వతి ప్రియప్రతుడు తన పుత్రికయగు ఊర్జస్వతిని శుక్రాచార్యుల చుట్టూ వివాహము చేశాను. ఆమె వలన శుక్రాచార్యుడు దేవయానియను పుత్రికను బడసెను. శుక్రాచార్యుడి భార్య ప్రియవ్రతుడి యొక్క కూతురు అనమాట. సో తన కూతురు పేరేంటండి? ఊర్జస్వతి. ఊర్జస్వతిని శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటి జరిగింది. శుక్రాచార్యుడికి ఊర్జస్వతికి దేవయాని అనేటువంటి పుత్రిక కూడా పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే. నైవం విధ పురుషకార ఉరు క్రమస్య విధూరవిగత సకృధాధీత జహాతి బంధం. ఉమాపతి ప్రభు చదువుతారా? ఓం నమో భగవతి వాసుదేవాయ. రాజా భగవత్ మగత్వత్పాద పద్మ రజమును స్వీకరించిన భక్తుడు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువెనడి షడ్వికార్మల ప్రభావమును దాటి మనసును, ఇంద్రియములను జయింపగలడు.
అయినను విశుద్ధ భక్తుని విషయమున ఇది ఎంత మాత్రము ఆశ్చర్యకరము కాదు. ఏలయనగా నాలుగు వర్ణముల పరిధిలో లేనట్టి అంత్యజనుడైన పవిత్ర హరినామమును ఒక్క మారు ఉచ్చరించినచో భవబంధము నుండి శీఘ్రమే ముక్తుడగుచున్నాడు. ఓకే, సో ఎవరు చెప్తున్నారు ఇది? రాజా అని ఎవరికి చెప్తున్నారు ఇది? ప్రియవ్రతుడు తన. ఈ శ్లోకంలో రాజా అంటే ఎవరు? పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఏమని చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి భక్తుడు అవుతావో నీకు పొందేటువంటి లాభం గురించి చెప్తున్నారు. భగవంతుడి యొక్క భక్తుడైనటువంటి వ్యక్తికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, శోకం ఉండదు, మోహం ఉండదు, ముసలితనం ఉండదు, మృత్యువు ఉండదు, ఇలాంటి షడ్ వికారముల నుంచి ముక్తుడైపోతాడు. ఎప్పుడవుతుంది అది సాధ్యం? ఇలాంటి షడ్ వికారాల నుంచి ముక్తుడయ్యేటువంటి స్థితి ఏమిటి అంటే ముక్త స్థితి. సో ముక్తి ఎప్పుడు పొందుతాడు? ఎప్పుడైతే భగవంతుడికి భక్తుడు అవుతాడో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమవుతుందంటే హరినామాన్ని ఉచ్చరించడం వల్ల సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. మనకి హరినామాన్ని చేయడానికి మనకి టేస్ట్ రాదు. మనము జనరల్గా మేము హరినామం చేయకుండా ఇట్లా కూర్చొని భగవంతుడి వైపు చూస్తూ ఉంటే భావం వస్తుందండి, హరినామం చేస్తుంటే భావం పోతుందండి అని అంటారు కొంత. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, దానికి ఏంటంటే మనము ప్రాథమిక దశలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమిటి అని అంటే హరినామం అనేటువంటిది చేయటము అనేటువంటిది ఏమవుతుంది అని అంటే అది ఒక మామూలు ఒక పనిలాగానే ట్రీట్ చేస్తారు దాన్ని. సో అలా చేయడం అనేటువంటిది వాళ్ళ వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం వల్ల హరినామం చేస్తే నాకు వచ్చేటువంటి భావాలు పోతున్నాయి అని అనుకుంటారు. యాక్చువల్గా వాళ్ళకు వచ్చేటువంటి భావాలు అవి కొన్ని భ్రమలు కూడా అయి ఉంటాయి. ఎందుకంటే భక్తిలో అగ్రసరులు కానటువంటి వ్యక్తులకి వచ్చేటువంటి భావాలు అవి దాన్ని పరిగణించడానికి లేదు. నాకేమో కొన్ని భావాలు వచ్చేసాయి, నేను హరినామం చేస్తే భావాలు పోతున్నాయి అని అనుకుంటే ఆ భావాలకే ఒక ప్రామాణికత లేదు. ఎందుకంటే ముందు మీకు వచ్చినటువంటి భావాలని ముందు మీ గురువులతోటి మీ సీనియర్స్ తోటి చర్చించాలి. చర్చించిన తర్వాత మీకు వచ్చినటువంటి భావాల్లో ఎంతవరకు మీకు వచ్చినటువంటి భావాలు నిజముంది లేదా ఎంతవరకు మీ భ్రమ ఉంది అనేటువంటి విషయం ముందు మన యొక్క సాధన ఏ లెవెల్కి వెళ్ళింది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నిన్న గనక మొన్న సాధన మొదలుపెట్టినటువంటి మనకి భావాలు వచ్చేస్తున్నాయి, ఆ భావాలు ఆపేస్తున్నాయి హరినామం అనేటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. హరినామాన్ని ఆపడం అనేటువంటిది చాలా తప్పు. భక్తులు ముందుకు వెళ్ళలేరు. హరినామాన్ని జపం చేయడం అనేటువంటిది ఆపితే భక్తులు భౌతికంగా పడిపోతారు. సో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే హరినామాన్ని జపిస్తారో వాళ్ళు ముక్తులు అవుతారు, వాళ్ళకి ఇలాంటి షడ్ వికారాలు లేకుండా అయిపోతాయి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. చదవండి ప్రభు. ఉమాపతి ప్రభు మ్యూట్ చేయండి. జై ప్రపాత్. ప్రపాత్కి జై. భాష్యం. ప్రియవ్రతుని చరిత్రమును సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకు వివరించుచుండెను. అట్టి అద్భుత అసాధారణమైన కర్మలను గూర్చి పరీక్షితునకు సందేహము కలుగవచ్చును కనుక సుఖదేవ గోస్వామి అతనితో ఇట్లు రూఢిగా పలుకుచున్నాడు. రాజా, ప్రియవ్రతుని అద్భుతమగు కార్యములను గూర్చి సందేహము వలదు. భగవాను గురుక్రముడిని తెలియబడిన కారణ భగవద్భక్తునకు ఏదైనను సాధ్యమే. ముల్లోకములను మూడు అడుగులతో ఆక్రమించినట్టి అద్భుతమగు కార్యము నిర్వహించిన వాసుదేవునకు గురుక్రముడిని పేరు వామనదేవుడు తనకు మూడు అడుగుల నేల నివ్వమ్మని బలిమహారాజును అర్థించను. బలిమహారాజు దానిని ఒసిగినంతనే భగవానుడు రెండు అడుగులతో సమస్త విశ్వమును ఆక్రమించి మూడవ అడుగు కొరకు తన పాదమును అతని శిరమపై నుంచెను. అట్టి మహాద్భుతమైన లీలను శ్రీ జయదేవ గోస్వామి ఇట్టు వర్ణించను. చల యశ విక్రమ మణి బలి మద్భుత నామన పదనకి రజనీ సజ పావన కేశవ ధృతన వృత వామన రూప జయ జగదీశ హరే. వామన రూపమును ధరించిన కేశవునకు జయము. ఏ జగన్నాథ, భక్తుల సమస్త అమంగళమును హరించువాడా. ఓ అద్భుతమైన వామనదేవ, నీ అడుగులచే బలి మహారాజును మాయ చేసి తివి బ్రహ్మాండమును
ఛేదించినప్పుడు నీ పాద పద్మ సుఖం నఖములను కడిగిన జలము సమస్త జీవులను గంగానది రూపమున పవిత్రను చేయుచున్నది. దేవదేవుడుకు శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు కనుక సామాన్యునకు అద్భుతముగా గోచరించినటి కార్యములను చేయగలడు. అదేవిధముగా కృష్ణ పాద పద్మాశ్రయమును పొందిన భక్తుడు కూడా సామాన్యునకు ఊహాతీతమైన అద్భుత కార్యమును ఉన్నచగలడు. అది ఆ పాద పద్మ రజము యొక్క అనుగ్రహము చేతనే సాధ్యపడుచున్నది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుని పాద పద్మమును ఆశ్రయించమని మనకు ఉపదేశించిన అయనంద తనుజ కింకరం పతితం మా విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. నందతనయ, నేను నిత్య దాసుడనైనప్పటికీ ఏదియో కారణము చేత ఈ జనన మరణ సముద్రమున పడితిని ఈ భవసాగరము నుండి నన్ను లేవనెత్తి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనమని శ్రీకృష్ణ పాద పద్మ ధూళిని స్వీకరింపమని అంతర నిస్సందేహముగా విజయము ప్రాప్తించునని శ్రీ చైతన్యులు మనకు బోధించుచున్నారు. కంటిన్యూ చేసే ప్రభు. భౌతిక అస్తిత్వం నందున్న ప్రతి జీవుడు మనం చెప్పుకుందాం, మళ్ళీ లేకపోతే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ ఉరుక్రముడు అని అంటే వామనుడు. సో వామనుడు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం. సో అలాంటప్పుడు వామనుడు కాలు చాచి ఆధ్యాత్మిక లోకానికి తన నఖం తగిలినప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి జలము భగవంతుడి యొక్క పాదాలను తాకటం వల్ల ఆ పాదాలను తాకినటువంటి నీరు గంగగా మారి మొత్తం సమస్త లోకాన్ని కూడా పవిత్రం చేస్తుంది. భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి ఆ నీళ్ళకి అంత శక్తి ఉంది, మొత్తం పవిత్రం చేయగలిగినటువంటి శక్తి ఉంది. మరి అలాంటప్పుడు భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి భక్తుడికి కూడా అంతే శక్తి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భక్తుడు ఒకవేళ ఏదైనా గొప్ప విషయాలు చేసినా కానీ, అంటే అతిశయోక్తి కలిగించేటువంటి విషయాలు చేసినా కానీ, మనకు చూడటానికి సామాన్యమైనటువంటి మనిషి చేయలేనటువంటి పనులు భక్తుడు చేసినట్లు మనకు అనిపిస్తుంది, కానీ ఇది ఈయన ఎలా చేశాడు అని అతిశయోక్తి పొందడం కంటే ఈయన భగవంతుడికి భక్తుడు కాబట్టి చేయగలిగాడు అని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి భక్తుడు ఎలాంటి కర్మలైనా చేయగలడు, అతిశయోక్తి కలిగించేటువంటి కర్మలైనా చేయగలడు, మనం సాధ్యం కాదు అని అనుకున్నటువంటి కర్మలు కూడా చేయగలడు. అందుకనే ప్రియవ్రతుడు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాడు కాబట్టి సూర్యుడుని కూడా రీప్లేస్ చేయగలిగినటువంటి శక్తిని ఆయన పొందున్నాడు. సప్త ఖండాలని కూడా ఏర్పాటు చేయగలిగారు, సప్త సముద్రాలను తయారు చేయగలిగారు. సో అంత శక్తి మానవులకైనటువంటి భక్తుడు కానటువంటి వ్యక్తులకి సాధ్యం కాదు, అది ఓన్లీ భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే చైతన్య మహాప్రభు ఏమంటారు, చైతన్య మహాప్రభు నీ యొక్క పాద పద్మ ధూళిగా నన్ను ఉంచుకో అనేటువంటి విషయం చెప్తారు. అంటే భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి ధూళికి ఉన్నటువంటి శక్తి కూడా భౌతికంగా నేను గొప్ప శక్తి కలిగినటువంటి వాణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళకు కూడా ఉండదు. సో అది భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి శక్తి. ఓకే, భౌతిక అస్తిత్వం నందున్న ప్రతి జీవుడు భౌతిక దేహం వలన నిరంతరము కలతకు గురి అగును. ఇవేగాక మనస్సు పంచాంగేంద్రియములనడి వేరొక షడ్గుణములు కూడా కలవు. ఆయనను విశుద్ధ భక్తిని మాట అటుంచి చండాలుడు అత్యంజుడు అయినప్పటికీ ఒక మారు పవిత్ర హరినామమును ఉచ్చరించినచో భవబంధముల నుండి శీఘ్రమే విడవడగలడు. కానీ బ్రాహ్మణునిగా జన్మించినదే ఏ వ్యక్తికి బ్రాహ్మణుగా అంగీకరింపమని కొన్ని మార్లు బ్రాహ్మణ కులస్థులు పలుకుతుందరు. ప్రస్తుత దేహము గత కర్మ పునముగా లభించినది కనుక గతమున బ్రాహ్మణుగా వర్తించిన వాడే బ్రాహ్మణ వంశమున జన్మించునని వారి వాదము. కనుక బ్రాహ్మణుని ఇంట జన్మించినదే మనిషిని బ్రాహ్మణుడిగా అంగీకరింప జాలమని వారి భావన. కానీ అత్యజ్ఞుడైన విదూర విగత చండాలుడు ఒక్క మారు హరినామమును ఉచ్చరించినతో ముక్తుడగునని ఇక్కడ పేర్కొనబడింది. ముక్తుడగును కా దాని భావము అతడి దేహము మార్చివేయునని సనాతన గోస్వామి ఈ విషయమును ఇట్లు ధ్రువపరిచిరి.
यथा कांचना कांचनतां याति काश्यं रस विधानतः तदा दीक्ष विधानेन द्विचत्तं जायते नृणानां చండాలుడైనను విశుద్ధ భక్తునిచే హరినామ దీక్షితుడైనడు దీక్షితుడైనప్పుడు గురువు యొక్క ఆదేశ పాలనచే అతని దేహము మార్పు చెందను. అతని దేహము మారినట్లుగా కనులకు గోచరింపుకొనను. శాస్త్ర వచనములు విశ్వసించి దేహము మారినదని గ్రహింపలేను. ఈ విషయమన తర్కము అనవసరము. సజాహతి బంధం అప్పుడు భావబంధములు త్యజించను అని ప్రభు యొక్క సెకండ్ చార్జింగ్. ఆ విధంగా సూక్ష్మదేహము మారును కనుక జీవుడు భవబంధం నుండి వెంటనే విడివడును. స్థూల దేహము నందరి మార్పులు సూక్ష్మ శరీరం వలన కలుగునట నిస్సందేహమే. స్థూల శరీరము నశించిన పిదప సూక్ష్మదేహమే జీవుని ప్రస్తుత దేహము నుండి ఇంకొక దేహమునకు గురిపోవును. సూక్ష్మదేహం మనస్సే ప్రబలమైనది కనుక మనుషుని మనస్సు శ్రీకృష్ణ భగవాను లీలలను లేదా పాద పద్మములను స్మరించుట ఎందు సంలగ్నమైనచో అతడు తన ప్రస్తుత దేహమును మార్చివేసి పవిత్రుడైనట్లుగానే తెలుసుకునవలెను. అందువలన చండాలుడు గాని లేదా పతితుడు కాని లేదా హీన కులజుడు గాని ప్రామాణికమగు మంత్రదీక్షా విధానముచే బ్రాహ్మణునిగా ఆవుట నిరాపేక్షణీయమైనది. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి భక్తుడికి ఉండేటువంటి శక్తి గురించి మాట్లాడుకున్నాం కదా. సో అలాంటి శక్తి రావాలి అని అంటే హరినామాన్ని స్వీకరించాలి. హరినామాన్ని స్వీకరించి భగవంతుడికి భక్తుడిగా మారితే అప్పుడు అలాంటి శక్తి అనేటువంటిది భగవంతుడు మనకి ఇస్తారు. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి శక్తులు ఇచ్చేసేయరు భగవంతుడు. భగవంతుడి యొక్క కృప ఉండాలంటే ముందు మనం భగవంతుడికి శరణాగతి అయి ఉండాలి. సో అది సాధ్యం అయితే మరి హరినామాన్ని జపించడమో లేకపోతే హరినామాన్ని చేయటమో లేకపోతే భక్తిలో అంత గొప్పగా ఉండటం అనేటువంటిది కొన్ని బ్రాహ్మణులకు మాత్రమే సాధ్యమవుతుందా, మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదా అంటే అది కాదు. ఎవరికైనా సరే చండాలుడైనా సరే హరినామాన్ని కనుక స్వీకరిస్తే గొప్ప బ్రాహ్మణుడిగానే పరిగణించబడతాడు. చండాలుడు కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే చాలా మంది బ్రాహ్మణులు ఏమంటారు అని అంటే మేము చేసినటువంటి కర్మలకి అనుగుణంగానే మాకు ఈ బ్రాహ్మణ జన్మ అనేటువంటిది వచ్చింది. పూర్వజన్మలో మేము బ్రాహ్మణులుగా ఉండున్నాం కాబట్టి ఇప్పుడు మాకు బ్రాహ్మణుల జన్మగా మేము పుట్టాము. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి బ్రాహ్మణ జన్మ రాదు. మేము బ్రాహ్మణ కర్మలు చేయకపోయినా కానీ మేము బ్రాహ్మణులమే అనేటువంటి విషయాన్ని వాళ్ళు వాదిస్తూ ఉంటారు అన్నమాట. అలా కాదు, ఒక్కసారి నువ్వు చండాలుడుగా పుట్టావు అని అంటే నువ్వు పూర్వజన్మలో చండాలుడు కాబట్టి ఈ జన్మలో చండాలుడుగా పుట్టాడు. ఈ జన్మలో చండాలుడుగా పుట్టినటువంటి వ్యక్తి తన శరీరాన్ని మార్చుకుండా బ్రాహ్మణుడు ఎలా అయిపోతారు? సూక్ష్మ శరీరము ఈ శరీరాన్ని నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకొక శరీరాన్ని పొందినప్పుడు ఆ శరీరం ఒకవేళ బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి శరీరం అయినట్లయితే అప్పుడు నువ్వు బ్రాహ్మణుడు అవుతావు. కానీ ఈ శరీరంలో నువ్వు చండాలుడుగానే పుట్టావు, ఈ శరీరం ఉన్నంతకాలం నువ్వు చండాలుడివే అంటే అది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనిషి మారడము అని అంటే శరీరం మారడం కాదు, సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడము అనేటువంటి విషయం. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భావాలు మారిపోయినప్పుడు మనిషి శరీరం కూడా మారిన దాంతోనే సమానం. అందుకనే మనకి దీక్షను తీసుకున్నప్పుడు, హరినామ దీక్షను తీసుకున్నప్పుడు మనం మళ్ళీ జన్మించినట్లుగా మనల్ని పరిగణిస్తారు. సో మళ్ళీ జన్మించాము అని అంటే దాని అర్థం శరీరం మార్చామనే అర్థం. శరీరం మార్చాము అని అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మన యొక్క చండాలపు జన్మో లేకపోతే ఏ కులంలో ఉన్నామో ఏ మతంలో ఉన్నామో ఏ వర్ణంలో ఉన్నామో మనకు సంబంధం లేదు. మనం ఇప్పుడు కొత్త జన్మ తీసుకున్నాం బ్రాహ్మణులుగా అనేటువంటి విషయం మనం అర్థం చేస్తాం. అంటే హరినామ దీక్ష మనల్ని బ్రాహ్మణులుగా మార్చేస్తాం. గురువుకి మనము శరణాగతులం అయితే గురువుని నుంచి దీక్ష తీసుకోవడము అని అంటే మనము బ్రాహ్మణ జన్మ మనం మళ్ళీ పొందినట్లు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి నువ్వు బ్రాహ్మణ జన్మ పొందావు అని అంటే భగవంతుడికి భక్తుడు అయ్యావు అని అర్థం. భగవంతుడికి భక్తుడు అయ్యావు అని అంటే ముక్తికి అర్హుడు అయ్యావు అని అర్థం. ముక్తికి అర్హుడయ్యావు అని అంటే ఇలాంటి షడ్వికారాలు ఏవైతే ఉన్నాయో ఆకలి దప్పిక ఇలాంటివి ఇంతకుముందు చెప్పారు కదండి షడ్వికారాలు, ఇలాంటి వికారాలన్నీ కూడా నీకు వికారాలన్నిటి నుంచి కూడా నువ్వు ముక్తుడు అయిపోతావు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఓకే, సో దీంట్లో మనము నిరాపేక్షణీయమైనటువంటిది అనేటువంటి విషయం అంటే ఖండించడానికి ఏమి లేదు ఇందులో. ఇది చాలా సింపుల్ సూత్రం. నువ్వు బ్రాహ్మణుడు అయిపోవచ్చు నువ్వు ఏ కులంలో పుట్టినా కానీ, ఎప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు గురువు నుంచి, హరినామ దీక్ష తీసుకున్నప్పుడు గురువు నుంచి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. ప్రతాప్దమ్ మాతాజీ, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.